हेलो एव्रीवन व्लॉग सैटरडे रोज व्लॉग सैटरडे रोज नेम चेसाने शेर चेस्ता इंका नैन मार्निंग लेवगा ना मोबाइल वॉलपेपर मीद शिवड़ फोटो उ अभी कंपलसरी चूस्ता काकोजु अद्भुतम दृश्या चूसा असल बाबू चुनाव नाकना मुदे लेचि चुना चाल अंत चाल हापी अले अच्छी हापी इंका तरवा बैठ वाकिल कड़गे मुग्ग पटेशा इंका रोजू लंच बॉक्स अंत सैटर्डे हाफ डे का 3:30 वर की उ सो वाली लंच बॉक्स लंच बॉक्स आलू फ्राई चेस्तुन्नानु इंका पिल्लल की आलू फ्राई अंटे चाला इष्टम इंका लंच बॉक्स की त्वरगा अयिपोतदि काबट्टि एक्कुव टाइम्स इदे चेस्तानु इंका ई आलू अनेदि पिल्ललकु पेडिते चाला मंचिदि कदा इंदुलो कार्बोहैड्रेट्स अनेटिवि एक्कुवगा उंटायि काबट्टि पिल्ललकु पेट्टोच्चु रेग्युलर गा इंका रोजु ब्रेकफास्ट मैगी चेसान वाली इंका रेग्युर एम चयान अपड़पू वन मंथ की टू टाइम्स अट्ला इंका तरवा तीन स्कूल को वेल्प इंका तरवा फ्रेशअप पूजे इंका रोज सैटर्डे फास्टिंग कदा इंका प्रसाद पूजे इंका तरवा हस्बैंड वेजिटेबल तस्कोचिंड इंदो एम चेयलने कंफ्यूजन उन्ना फाइनल वंकाय टमाटा येदमनुकुंटुन्नान इंका वंकाय टमाटा करी टेस्ट चाला बागुंटदि कदा इंट्लो वाळ्ळंदरिकी चाला इष्टम काकपोते पेद्दवाळ्ळैते रेग्युलर गा तिनोद्दु वाळ्ळकि इट्ला मोकाल नोप्पुलु वस्तायंट इंका अप्पुडप्पुडु अयिते एमी कादुलेंडि कानी करी टेस्ट अयिते चाला बागुंटदि फाइनल करी वंकाय टमाटा करी कंप्लीट फाइनल कोई नुव्वुल पड़ी वेसुकुन्नारंटे मंची स्मेल तोनी मंची अरोमा तोनी टेस्ट चाला बागुंटदी मंची ग्रेवी वस्तदी करी की इंका कंप्लीट फाइनल कोत्तिमीर वेसी स्टव आफ चेसानु अयिते फ्राइडे रोजु अम्मवारिकि कोब्बरिकाय कोट्टना आ कोब्बरि अलाने उंदि इंका वेस्ट चेयडम एंदुकु चट्नी चेद्दाम अनुकुन्ना अयिते फस्ट कोब्बरिनि चिन्न पीसेस गा कट चेसुकोनि ओक मिक्सी जार लोकि तीसुकोवालि तर्वात पच्चिमिर्चि वेसुकोवालि अयिते मनं इंदुलो स्पैसी गा चेसुकुंटेने टेस्ट चाला बागुंटदि मंचिगाने पच्चिमिर्चि वेसुकोवालि एक्कुवगा तर्वात कोंचेम करिवेपाकु कोत्तिमीर ओक अल्लं मुक्क తరువాత కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీయకుండా ఉన్నవి వేసేసుకొని తర్వాత మెయిన్ గా నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి తర్వాత తగినంత salt వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెదిగిన తర్వాత చింతపండు వేయాలి కొంచెమే వేయాలి ఎక్కువ వేశారు అనుకోండి అది డామినేట్ చేస్తది చట్నీ టేస్ట్ ని తర్వాత మళ్ళీ మంచం ఎత్తగా మిక్సీ పట్టుకొని ఖచ్చితంగా పోప్ చేయాలి పోప్ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మెయిన్ గా మినపప్పు వేయాలి అది వేస్తే పచ్చళ్ళలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటది తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఆ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసినామంటే ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరి చట్నీ రెడీ అయిపోతది టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకా సాటర్డే రోజు 3:30 వరకే స్కూల్ అని చెప్పినా కదా తొందరనే వస్తారు వచ్చిందంటే ఇంకా చాలా ఆకలిస్తుందని ఏదో ఒకటి అడుగుతారు సో ఇంకి బబ్బల్లు ఉన్నాయి వీటిని తాలింపు ఇద్దాం అనుకుంటున్నాను ఏం లేదు ఫస్ట్ కొంచెం వేయించి వాటర్ తోని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు జాగ్రత్తగా 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ అంతే ఎక్కువ ఉడికినే అనుకోండి మనం ఎంత పోప్ చేసినా కూడా టేస్ట్ రాదు వాటికి చాలా మెత్తగా అయిపోతే మాత్రం బాగుంటది సో చూసుకొని 1 ఆర్ 2 విజిల్స్ ఇచ్చేసి ఉడికిన తర్వాత వాటర్ అంతా ఒంపేసి పోప్ చేసుకోవాలి ఇంకా
అవి ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత వాటిని పోప్ చేయాలి. దానికోసం ఒక మంచి వెడల్పు గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని టూ టైప్స్గా వేసుకోవచ్చు, కారము మసాలా అట్లా వేసుకొని చేసుకోవచ్చు. అది అన్నంలోకి బాగుంటుంది. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కారం అట్లా వేయొద్దు. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని తర్వాత ఆనియన్స్ని కూడా ఎక్కువ వేయాలి. ఇందులో ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఉడికించుకున్న బబ్బెలను వేసుకొని సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బబ్బెల్ల తాలింపు రెడీ అయిపోతుంది. మంచి స్నాక్స్ అండి. మళ్ళీ పిల్లలకు పెట్టడం వల్ల కూడా మంచిది, మంచి ప్రోటీన్ రెసిపీ. అయితే నేను దసరా హాలిడేస్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆయన ఈ ట్రెండ్స్లో శాండిల్స్ అట్లా తీసుకున్నాడు. అప్పుడు ఆఫర్ ఉండేనంట, అంటే 1+1 ఇంకోటి కూడా అంతే వర్త్ తీసుకుంటే 500 డిస్కౌంట్ అట్లా వస్తుందట. సో నాకు కూడా తీసుకున్నాడు. అయితే వీడియో కాల్ చేసిండు, కాకపోతే ఓకే అనిపించింది సైజ్, కానీ అక్కడికి తీసుకొచ్చినాక చాలా చిన్నగా అయిపోయినాయి. హాఫ్ కాల్ బయటనే ఉంది. సో ఇది ఇంకా అది ఎక్స్చేంజ్ ఇద్దామని వచ్చినాము. కాకపోతే నా సైజ్ అనేది కంప్లీట్గా లేదు, అసలు ఎంత వెతికినా దొరకలేదు. ఇంకా మా పాపకి తీసుకుందాం అంతే వర్త్లో అని చూసినాము. తనకి ఇవి నచ్చినాయి. పిల్లలు మాత్రం పెద్దగా అయిపోయినండి, వాళ్ళకి నచ్చినాయి. వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మా బాబు అసలు వాడికి ఇంట్రెస్టే ఉండకపో షాపింగ్ అంటే, వాడు కూడా పక్కకు పెట్టేస్తున్నాడు. వాడు కూడా షాపింగ్ చేసుకుంటున్నాడు. ఇంకా మొన్ననే డీమార్ట్లో షాపింగ్ చేసినామని చెప్పి బయటికి తీసుకొని వచ్చినాము. ఇంకా బర్త్డేస్ ఉన్నాయి కదా, అప్పుడు తీసుకుంటాంలే అని ఇంకా మా గవల్స్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.